మరికొన్ని విషయాలు ముందుకు వెళ్తాను. మనం ప్రత్యక్షపు గుడారం గురించినటువంటి విషయాలు నేర్చుకుంటున్నాం. అందులో మందసం గురించినటువంటి విషయాల్లో ఈ మందసమునకు ఉన్నటువంటి నాలుగు ఉంగరములు దేనికి సాదృశ్యము, మనము ఆత్మీయ కోణంలో మనం ఏం నేర్చుకోవాలి అన్నట్లుగా కొన్ని విషయాలు మీకు తెలియచేస్తూ వచ్చాను. అందులో భాగంగా ప్రతి విశ్వాసికి, ప్రతి సేవకునికి ఉండవలసినటువంటి నాలుగు విధాలైనటువంటి ప్రతిష్ఠితలు చూపిస్తూ ఉందన్నట్లుగా మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈ యొక్క ఉంగరము దేనికి సాదృశ్యము, మన జీవితాల్లో మనం కలిగి ఉండవలసినటువంటి విషయాలు ఏంటో మనం నేర్చుకుంటూ వచ్చాం. మొదటిగా సిలువను ఎత్తుకొని లేదా సిలువను మోసుకుని ఆయనను వెంబడించాలి అన్నట్లుగా వాటి గురించి మనం అనేక విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. తదుపరి మనము రెండవదిగా కలిగినది విడిచిపెట్టాలి అన్నట్లుగా మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇది యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పినటువంటి కొన్ని విషయాల్లో మనం ఏం కలిగి ఉన్నాం, ఏం విడిచిపెట్టాలి, విడిచిపెట్టవలసినటువంటి ఏంటి, కలిగి ఉండవలసినటువంటి ఏంటి అన్నట్లుగా ప్రభు సన్నిధిలో కొన్ని విషయాలు నేర్చుకుంటూ మనము ముందుకు వెళ్ళి ఉంటున్నాం. అదే రీతిగా మూడవదిగా మనము తన ప్రాణమును సహా ద్వేషించాలి అన్నట్లుగా మనం మరొక పాయింట్ మనం నేర్చుకుంటూ వచ్చాం. మరొక ప్రతిష్ఠిత ఒక విశ్వాసి, ఒక సేవకుడు కలిగి ఉండవలసినటువంటి లక్షణాల్లో ప్రభు కొరకు జీవించేటువంటి విషయంలో ప్రాణమును సహా ద్వేషించాలి అన్నట్లుగా ఈ యొక్క మూడో విషయాన్ని మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళి ఉంటున్నాం. దేవుని కొరకు మనం జీవించే విధానంలో దేనికైనా సిద్ధపడి మనం ముందుకు వెళ్ళేటువంటి రీతిగా మనం ముందుకెళ్ళాలి. ఈ లోకంలో అనేక మంది విశ్వాసులుగా పిలువబడుతున్న వారే లోకంలో ఉన్నటువంటి అవసరతల నిమిత్తమై, లోకంలో ఉన్నటువంటి వాటన్నిటి నిమిత్తమై వారు ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నారు. కానీ ఒక విశ్వాసిగా, ఒక సేవకులుగా ప్రభు సన్నిధిలో ప్రభు కొరకు, దేవుని కొరకు జీవించేటువంటి అనుభవాలు ఉండాలి. దేవుని కొరకు చనిపోవడానికైనా కూడా సిద్ధపడి ఉండాలి అన్నట్లుగా మరొక విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. తర్వాత నాలుగో విషయాన్ని కూడా మనం లాస్ట్ వీక్లో మనం నేర్చుకుంటూ వచ్చాం. మరచుట, ఏం మరచాలి? ఈ భూమి మీద మనం దేవుని యొక్క సువార్తలో భాగముగా, దేవుడు చెప్పిన విధముగా ఈ యొక్క ఆత్మీయ క్రమములో కొన్ని విడిచిపెట్టాల్సినటువంటి, కొన్ని మర్చిపోవాల్సినటువంటి సంఘటనలు ఉన్నాయి. వాటిని మర్చిపోయి వేటిని మర్చిపోవాలో, వేటిని మర్చిపోకూడదో దేవుని యొక్క వాక్యంలో ఉన్న కోణంలో మనం లాస్ట్ వీక్లో మనం నేర్చుకుంటూ వచ్చాం. మంచిది. మరి దినాన మనము మీరు స్క్రీన్లో చూస్తున్న విధముగా మందసం గురించినటువంటి విషయాల్లో ఇప్పటి వరకు కూడా నాలుగు రింగ్స్ గురించి మనము నేర్చుకుంటూ వచ్చాం. నాలుగు రింగ్స్ గురించి, ఇక్కడ ఉన్న నాలుగు రింగ్స్ గురించి, ఇటు సైడ్ రెండు, అటు సైడ్ ఉన్న రింగ్స్ గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. తదుపరి మరి ఈ దినాన దేవుని సన్నిధిలో ప్రభు ఇచ్చిన అనుకూలతను బట్టి మోతకర్రలు గురించినటువంటి విషయాలు నేర్చుకుందాం. ఇక్కడ మీరు చూస్తా ఉన్నారు మోతకర్రలు, రెండు మోతకర్రలు, ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి ఉన్న ఈ మోతకర్రలు. వీటిలో ఉన్న ఆత్మీయ సత్యాన్ని మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. అందరు కూడా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉంటున్నాను. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి నిర్గమాకాండము 25వ అధ్యాయం 10వ వచనాన్ని ఎవరైనా కూడా చదివి వినిపింప చేయండి. నిర్గమాకాండము 25వ అధ్యాయము 10వ వచనం. వారు మోతకర్రలతో ఒక మందసమును చేయవలెను, దాని పొడుగు 2.5 మూరలు, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. దేవునికి స్తోత్రం. సో ఇక్కడ మనం చూస్తే మనం ఏది నేర్చుకున్నా కూడా వాక్యానుసారంగా వాక్యాన్ని అర్థం చేసుకుంటూ వాక్యంలో ఏం రాయబడింది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తా ఉన్నాం. చూడండి, ఈ యొక్క ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి యొక్క మందస్సమును గురించినటువంటి యొక్క విషయాల్లో మనం చూస్తే దేవాది దేవుడు తెలియచేసినటువంటి యొక్క విధానమును బట్టి మనం చూస్తే ఈ యొక్క తుమ్మకర్రతో మరి మందసమును చేయవలెను అన్న విషయాన్ని మనం చూస్తాం. అలానే మనం చూస్తే ఆ తుమ్మకర్రలో ఉన్నటువంటి యొక్క విధానమును, దాని తర్వాత ఈ యొక్క మోతకర్రలను ఏ రీతిగా చేయాలో, ప్రతిదీ కూడా దేవుని యొక్క లేఖన భాగంలో మరి దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తే కరెక్ట్గా దేవుడు ఏదైతే చెప్పాడో ఆ ప్రకారం చేయమని తెలియచేసినట్లుగా మనం చూస్తాం. అలానే మనం చూస్తే 11వ వచనంలో దాని మీద
మేల్మి బంగారు రేకు పొదిగింపవలను, లోపలను వెలుపడను దానికి పొదిగింపవలను అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. దాని మీద బంగారు జవ చుట్టూ కట్టవలను అన్న విషయాన్ని, అలానే 12వ వచనాన్ని మనం చూస్తే, 12వ వచనాన్ని చదవండాక. దానికి 4 బంగారు ఉంగరములను పోత పోసి ఒక ప్రక్కను 2 ఉంగరములు ఎదుటి ప్రక్కను 2 ఉంగరములు ఉండునట్లు దాని 4 కాళ్ళకు వాటిని చేయవలేను. తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకర్రలను దూర్చవలేను. ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరములోనే ఉండవలేను, వాటిని దాని యొద్ద నుండి తీసివేయకూడదు. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి యొక్క మందసమును మోయటకు ఈ 2 మోతకర్రలని అక్కడ ఏ రీతిగా అమర్చాలో వాక్య క్రమాన్ని ఇక్కడ తెలియచేసినట్లుగా మనం చూస్తా. తర్వాత మీరు ఈ యొక్క నిర్గమాకాండం 25వ అధ్యాయము మీరు చదువుకున్నప్పుడు ఇంకా చాలా విషయాలు ఇక్కడ రాయబడి ఉంటాయి. ప్రాముఖ్యముగా ఎందుకు దేవుడు ఈ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని కోరుకున్నాడంటే 25:8 రాయబడినట్లుగా, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలం నిర్మింపవలను అన్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తాం. ఈ యొక్క మందసం గురించినటువంటి విషయాల్లో మనం చూస్తే బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క మందసానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మనం ప్రారంభంలో క్లాసులో కొన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. ఈ దినాన కృత నిబంధన ప్రకారం ఈ మందసము దేనికి సాదృశ్యముగా ఉంటున్నది అన్న విషయాన్ని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. ఏ కుటుంబములైతే ఈ యొక్క మందసం ఉందో, ఏ ప్రాంతములైతే ఈ యొక్క మందసం ఉందో, ఆ కుటుంబాలు దీవించబడినట్లుగా, ఆ ప్రాంతాలు దీవించబడినట్లుగా మనం లేఖన భాగంలో మనం చూస్తాం. కాబట్టి నెక్స్ట్ మనం ఇంకా రావున్న దినాల్లో ఈ మందసమును గురించినటువంటి విషయాలు, మరికొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఇప్పటి వరకు అనేక విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. మరి ఈ దినాన కూడా ప్రాముఖ్యముగా 2 విషయాలు నేను తెలియచేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. అందరు కూడా శ్రద్ధగా దేవుని యొక్క మాటలు ఆలకించాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాం. ఈ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ యొక్క మేలిమి బంగారుతో చేయవలేను అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈ యొక్క ఉంగరములలో ఈ మోతకర్రల్ని ఉంచాలి. మీరు స్క్రీన్ లో చూస్తున్న రీతిగా మోతకర్రల్ని ఈ ఉంగరములలో ఉంచాలి, వీటిని తీయకూడదని లేఖన భాగంలో మనం చూస్తా ఉన్నాం. ఈ నిర్మాకాండం 25వ అధ్యాయంలో రాయబడినట్లుగా వీటిని అందులో నుంచి బయటకు తీయకూడదు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈ లోన ఉన్నటువంటి ఈ యొక్క వస్తువులని, అదే రీతిగా మందసమును మోయుటకు ఈ మోతకర్రలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి అన్న విషయాన్ని మనం చూస్తాం. దేవుని యొక్క సన్నిధిని మోయుటకు ఇందులో భాగంగా మనం చూస్తే ఈ యొక్క మందసమును మోయుటకు దేవుడు నియమించినటువంటి ప్రజలు మనం చూస్తే కహాతీయులకి దేవుడు ఈ యొక్క పనిని అప్పగించినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క ఉన్నటువంటి విధానమును బట్టి ఎవరంటే వారు మోయడానికి వీల్లేదు, ఎలా అంటే అలా మోయడానికి వీల్లేదు. ఈరోజు ఉన్న మనకున్నటువంటి వస్తువులను బట్టి, లేకుంటే ఆ బరువులను బట్టి కొన్నిసార్లు మనం వాహనాలని ఉపయోగించుకుంటాం. ఏ చిన్న పనికైనా కూడా ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు వాటిని మోయటకు ఏవైనా వాహనాలని కూడా మనం ఉపయోగిస్తాం. కొంతమంది వ్యక్తుల్ని కూడా మనం సహకారులుగా, మనల్ని సహాయం కోరుకుంటూ మనం వాళ్ళని అడుగుతాం. కానీ ఈ మందసమును ఎవరంటే వారు మోయడానికి వీల్లేదు, ఎలా అంటే అలా మోయడానికి వీల్లేదు. అందుకే దేవుడు స్పష్టముగా లేఖన భాగంలో అనేక విషయాలు తెలియచేశారు. అలానే ఈ యొక్క మందసమును మోయటకు దేవుడు నియమించినటువంటి వారుగా మనం చూస్తే కహాతి, ఈ యొక్క విషయాన్ని మనం చూస్తే లేఖన భాగంలో ఉన్న రీతిగా వీరు ఎలా మోయాలి అన్నట్లుగా మనం చూస్తే భుజముల పైన వారు ఈ యొక్క మందసాన్ని మోయాలి. నెక్స్ట్ రాను దినాల్లో ఒక విషయాన్ని మీకు తెలియచేస్తాను. దావీదు దినాల్లో మనం చూస్తే లేఖన భాగంలో ఉన్నట్లుగా సమూయేలు 2వ గ్రంథం చదవండి ఈ మాటని. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 3-6 వచనాలు. వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి
బిలియాలో ఉన్న అభినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అభినాదాబు కుమారులకు ఉజ్జయును అన్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అభినాదాబు ఇంటి నుండి తీసుకుని రాగా అన్యోదాని ముందర నడిచెను. దావీదును ఇజ్రాయెల్ అందరూను సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారలను సర్వ స్వరమండలములను తంబురలను మృదంగములను పెద్ద తాళములను వాయించుచూ యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. వారు నాకోను కలము దగ్గర వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చెయ్యి చాపి దాన్ని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు అక్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసము యొద్ద పడి చనిపోయాను. చాలా ఇక్కడ అర్థం చేసుకోవడానికి మీకు ఒక విషయాన్ని తెలియచేశాను. ఏంటంటే నేటి దినాల్లో ఆత్మీయ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు అప్పగించినటువంటి పని సేవకులు చేయాల్సినటువంటి పనిని సేవకులు చేయాలి, విశ్వాసులు చేయవలసినటువంటి పనిని క్షమించండి, నిన్న సంథింగ్ సిగ్నల్ ప్రాబ్లం ఉంది. వినిపిస్తుందండి నా మాటలు? క్రైస్తలారా, ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో నుంచి మనం చూస్తే దేవుని యొక్క ఆజ్ఞకు దేవుని యొక్క మాటకు విధేయత చూపించుకోకుండా వారు చేయవలసినటువంటి క్రమములో వారు చేయనటువంటి విధానమును బట్టి వాస్తవానికి వారు భుజముల పైన మోయవలసినటువంటి ఆ యొక్క మందసాన్ని వారు కొత్త ఎడ్ల బండ్లని తయారు చేసి అందులో తీసుకెళ్తా ఉన్నారు. అది అందరూ మోయడానికి వీల్లేదు, అందరూ తాకడానికి కూడా వీల్లేదు. అయితే ఇక్కడ ఏ రీతిగా అయితే అక్కడ మనం లేఖన భాగంలో మనం చూస్తే ఎప్పుడైతే ఆ యొక్క ఎడ్లు కాలు జారి ఆ మందసము పడిపోయేటువంటి ఆ పరిస్థితుల్లో మనం చూస్తే అక్కడ ఉజ్జ అనేటువంటి యొక్క వ్యక్తి మందసాన్ని పట్టుకున్నాడు, దేవుని యొక్క కోపం అతని పైన వచ్చింది, అతను అక్కడే మరణించినట్లుగా మనం చూస్తా. ఈ యొక్క వాక్య సత్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుని యొక్క క్రమములో దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేయకపోయిన విధానమును బట్టి మరణం సంభవిస్తుంది అన్న విషయాన్ని మనం చూస్తాం. క్రొత్త నిబంధనలో మనం ఆధ్యాత్మిక సత్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క క్రమములో మనం ఉండకోకుండా ఉన్నట్లయితే, దేవుని యొక్క సన్నిధిలో ఆ క్రమాన్ని కలిగి ఉండకపోకుండానట్లయితే ఈ భూమి మీద అనేకులకు కూడా సర్వసాధారణంగా కలిగే మరణాలు వేరు, కానీ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి విధానమును బట్టి భౌతిక మరణాలు కావచ్చు, అలానే ఆత్మీయముగా మరణాలు కావచ్చు. అవసరం ఇంకా మనం చూస్తే ఇంకా లోతుగా మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ వాక్యానికి వ్యతిరేకంగా జీవించినట్లయితే నరకానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితిని కూడా ఆ యొక్క నిత్య నరకములో ఉండవలసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాం. కానీ వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళినప్పుడు సేవకులు చేయవలసినటువంటి పనులు ఏంటో సేవకులు చేయాలి. నేటి దినాల్లో సంఘంలో ఉన్నటువంటి అనేకులు మనం చూస్తే ఆయా పరిస్థితులు బట్టి ఈ యొక్క ఉన్నటువంటి విధానమును బట్టి ఏ సేవకులు ఎందుకు చేయాలి ఈ పని, నేను ఎందుకు చేయకూడదు అని కొన్ని విషయాల్లో సేవకులు చేయవలసినటువంటి పనుల్లో ముందుకు వెళ్తా ఉన్నారు. కానీ విశ్వాసులు చేయవలసినటువంటి పనులు ఉంటున్నాయి, విశ్వాసులు చేయవలసినటువంటి పరిచర్య ఉంటున్నది, విశ్వాసులు చేయవలసినటువంటి పరిచర్య బాధ్యతలు కూడా ఉంటున్నాయి. వాటిని వారు చేయక సేవకులు చేయవలసినటువంటి పనులు విశ్వాసులు చేస్తూ ఉన్నారు, విశ్వాసులు చేయవలసినటువంటి పనులు సేవకులు చేస్తూ ఉన్నారు. నేటి దినాల్లో సంఘాల్లో జరుగుతున్నటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయాలు. ఎందుకు ఈ మోతకరలు అన్న విషయాన్ని మనం చూస్తే భారము మోయుటకు, అందరు చెప్తారా భారము మోయుటకు, ఒకసారి అందరు అడ్మిట్ చేసి చెప్పండి ఎందుకు ఈ మోతకరలు భారము మోయుటకు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటాం.
ఈ యొక్క లేఖన భాగాల్ని బట్టి కొన్ని విషయాలు మనం చూస్తే రెండు విధాలైనటువంటి ఈ మోతకర్రలు, ఈ యొక్క భారం అనేటువంటిది కొత్త నిబంధనలో ఉన్నటువంటి మనము ఏ రీతిగా ఆధ్యాత్మికంగా మనం అర్థం చేసుకోవాలి అన్న విషయాన్ని రెండు విషయాలు చెప్పి నేను ఈ దినాన్న నా వర్తమానాన్ని ముగిస్తాను. ఇక్కడ మనం చూస్తే లేఖన భాగంలో ఉన్న విధానమును బట్టి వీటిని ఇందులో నుంచి ఈ రింగ్స్ లో నుంచి తీయకూడదు అన్న విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. అనగా ఒక సహవాసంలో ఉన్నటువంటి వ్యక్తి సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడకూడదు, అది క్రమము కాదు. నేటి దినాల్లో ఉన్నటువంటి అనేక మంది మనం చూస్తే ప్రారంభంలో ఉన్నటువంటి ఆత్మీయ జీవితం, ప్రారంభంలో ఉన్నటువంటి సహవాసం, దేవునితో సహవాసం, సేవకులతో ఉన్నటువంటి సహవాసం, అలానే సంఘ బిడలతో ఉన్నటువంటి సహవాసం అనేటువంటిది కొనసాగించలేనటువంటి పరిస్థితిని మనం చూస్తా, కొనసాగించలేనటువంటి పరిస్థితిని. కానీ వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని మనం చూస్తే ఎప్పుడు కూడా మనము దేవునితో ఉన్న ఈ సంబంధాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు అన్న విషయాన్ని మనం చూస్తా. ఈ భూమి మీద ఈ సహవాసాన్ని కోల్పోవుటకు మానవుని యొక్క జీవితంలో రకరకాలైనటువంటి భారాలు ఉంటాయి. నేను వాటి గురించి వివరించను, కానీ కొన్ని విషయాల్లో మనం చూస్తే కొంతమందికి పాపము పట్ల ఉన్నటువంటి ఆ యొక్క జీవితమును బట్టి ఆ పాప భారాన్ని మోసుకొని దేవునితో సహవాసాన్ని మనం చూస్తూ మన ముందుకెళ్ళినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మోయవలసినటువంటి భారాలు ఏంటి, మోయకూడనటువంటి భారాలు ఏంటో దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. అందుకే వాక్యాన్ని మనం క్షుణ్ణముగా మనం చదువుతూ, వాక్యాన్ని సరైనటువంటి రీతిగా అర్థం చేసుకుంటూ, వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని మనం క్రమము కలిగి మనం ముందుకు వెళ్ళినట్లుగా వాక్యాన్ని సరైన రీతిగా అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలని మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఈ భూమి మీద దేవుడు ఏ భారం మోయమన్నాడు, ఏ భారం మోయకూడదు అని చెప్పాడు అన్న అవగాహన ఖచ్చితంగా మనకు ఉండాలి. చూడండి, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాక్యములు చెప్పినట్లుగా మన జీవితంలో ఏంటి ఆ ప్రయాస పడుతున్నటువంటి భౌతిక పరమైనటువంటి ఆ యొక్క భారము అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ భారమును బట్టి దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని మనం కోల్పోకూడదు. అర్థం కావడానికి మీకు కొన్ని విషయాలు చెప్తాను. అర్థం కావడానికి కొన్ని విషయాల్లో మనం చూస్తే కొంతమంది ప్రార్థన చేస్తారు, ప్రభువా నాకు మంచి కాలేజీలో సీట్ ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేస్తారు, భారముతో ప్రార్థన చేస్తారు. దేవుని ప్రేమించి ఆ ప్రార్థన ఆలకించి దేవుడు మంచి కాలేజీలో సీట్ ఇస్తాడు, దేవునికి స్తుతిస్తారు ఆ దినాన. అయితే అది వరకు ఉన్నటువంటి సహవాసం, అది వరకు ఉన్నటువంటి ఆత్మీయత, అది వరకు దేవునితో ఉన్న సంబంధం, సేవకులతో ఉన్నటువంటి సంబంధం, అలానే సంఘములో సహవాసంలో ఉన్నటువంటి ఆ యొక్క సంబంధం అనేటువంటిది వారేంటంటే వచ్చినటువంటి ఆ యొక్క సీటును బట్టి ఆ ఉన్నతమైనటువంటి చదువును బట్టి దేవునితో సహవాసాన్ని మానివేస్తారు. సేవకునితో కమ్యూనికేషన్ ఉండదు,
అలానే సంఘముతో కూడా సహవాసంలో ఉండరు. ఏమంటే ఇక ఉన్న విధానం బట్టి, చదువుతున్నది పెద్ద కాలేజు, అలానే అక్కడున్న పరిస్థితులు బట్టి దేవునితో సహవాసం చేయడానికి, ప్రార్థన చేసుకోవడానికి కూడా సమయం లేదు. ఇలా అనేక మంది చేస్తున్నటువంటి ప్రార్థనలో ప్రభు ఆలకించి ఇచ్చినటువంటి వాటిని బట్టి ఉద్యోగ విషయంలో కూడా ప్రార్థన చేస్తారు, ప్రభు నాకు ఉద్యోగం కావాలి ప్రభు అని. ప్రభు ప్రేమించి ఉద్యోగం ఇచ్చిన తర్వాత దేవునితో సహవాసాన్ని కోల్పోవడం, అలానే సేవకులతో సహవాసాన్ని కోల్పోవడం, సంఘ బిడ్డలతో సహవాసాన్ని కోల్పోవడం, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అలానే ఉన్న వ్యాపారమును బట్టి, ఉన్న చదువును బట్టి, ఉన్న కుటుంబాన్ని బట్టి మరికొంతమంది గర్భఫలం లేనటువంటి పరిస్థితిని బట్టి, కుటుంబంలో ఎంతో బాధను భరిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ప్రభు ప్రార్థన ఆలకించి ప్రభు గర్భఫలం ఇస్తే, ఆ ఉన్న పిల్లల మీద సొడ్డు పెట్టుకొని దేవునితో సహవాసాన్ని కోల్పోయేవారు కూడా చాలా మంది. ఎందుకు రాలేదమ్మా దేవుని యొక్క మందిరానికి అంటే, ఏం చేద్దామన్నా, ఇదిగో పిల్లలు అల్లరి చేస్తా ఉన్నారు, వీళ్ళని చూసుకోవడానికే సరిపోతుంది అంటారు. ఉన్నప్పుడేమో ఉండేటువంటి బాధ వేరు, లేనప్పుడు ఉండేటువంటి బాధ వేరు, లేనప్పుడు ఉన్నటువంటి భారం వేరు, ఉన్నప్పుడు ఉన్నటువంటి భారం వేరు. ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు యొక్క లేఖన భాగంలో సెలవిచ్చిన రీతిగా మత్తయి సువార్తలో రాయబడినటువంటి విధానమును బట్టి ప్రయాసపడి భారం మోసుకున్నటువంటి సమస్త జనులారా, నీకున్న భారం ఏదైనా కూడా కావచ్చు, లేఖన భాగంలో సెలవిచ్చిన రీతిగా ఆ భారము ఆయన పైన వేసి మనం ఏం చేయాలంటే, దేవుని యొక్క భారాన్ని మనం మోసేటువంటి వారముగా మనము ముందుకు వెళ్ళాలి. 11వ అధ్యాయం మత్తయి సువార్త 28వ వచనం ప్రకారం, ప్రయాసపడి భారం మోసుకున్నటువంటి సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. ఆ విశ్రాంతిలో మనం ఉండాలి. ఈ విశ్రాంతి అంటే దేవుని యొక్క సన్నిధిలో అర్థం చేసుకున్నప్పుడు మనం చూడండి, ఎగ్జాంపుల్గా మీకు కొన్ని విషయాలు చెప్తాను. కొంతమంది ప్రయాణం చేస్తే అలసిపోతారు, కొంతమంది పని చేస్తే అలసిపోతారు. కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, అనేక మార్లు ప్రయాణం చేసినా అలసిపోయిన స్థితిని మనం చూస్తాం. కొన్ని సందర్భాల్లో మనం చూస్తే ఈరోజు ప్రయాణం చేసినప్పటికీ కూడా ప్రయాణం చేసినట్లుగా అనిపించలేదు, చాలా మంచిగా జరిగింది ప్రయాణం అని చెప్తూ ఉంటారు. ఈరోజు ఎంత పని చేసినా నా శరీరంలో అలసట లేదు అని కూడా సర్వసాధారణంగా మనం చెప్తూ ఉంటాం. అలానే ఎగ్జాంపుల్గా అర్థం చేసుకోవడానికి, ఈరోజు క్రీస్తు పైన మన భారమును వేసి, దేవుని పైన మన భారమును వేసి ఈ విశ్రాంతిని మనం పొందుకున్నట్లయితే, మనము కూడా అటువంటి స్వేచ్ఛను మనం పొందుకుంటాం, ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క ఫ్రీడమ్ను మనం పొందుకుంటామన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే విడిచిపెట్టవలసినటువంటి భారాలని మనం చూస్తూ వచ్చాం ఇప్పటి వరకు కూడా, అర్థం చేసుకోవడానికి ఆయా కోణాల్లో కొన్ని కొన్ని విషయాల్ని. ఈరోజు మనం కలిగి ఉండవలసినటువంటి భారం ఏంటో ఒక రెండు విషయాలు మీకు తెలియచేస్తాను. మొదటిది ఏంటంటే, లేఖన భాగంలో మనం చూస్తే కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుదాం. కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం చదవండి. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయం కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయిన ఎడల నాకు శ్రమ. ఇక్కడ మనం చూస్తే ఈ లేఖన భాగమును బట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు, ఈ యొక్క సువార్త భారమును మనం చూస్తా ఉన్నాం. ఈ రెండు మోతకర్రల్లో ఒక మోతకర్రని ఆత్మీయ సత్యములో క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనము కలిగి ఉండవలసినటువంటిది, దేవుని యొక్క మందసాన్ని మోస్తున్నటువంటి ఆ రెండు మోతకర్రల్లో, ఈ దినాన మందసము దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యంగా ఉంటే, దేవుని యొక్క సన్నిధిని మనం మోసుకొని వెళ్ళడానికి మనం ఏ స్థితిలో ఉంటున్నా. ఆ దినానైతే దేవుడు కొంతమందిని యాజకత్వాన్ని అప్పగించినట్లుగా మనం చూస్తాం. ఆ యాజకత్వం జరిగించు వారిని దేవుడు ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తాం. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనం అందరము కూడా యాజకులము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. ప్రతి విశ్వాసి కూడా యాజకుడే క్రొత్త నిబంధన ప్రకారం. అలానే దేవుని యొక్క సువార్త భారం మోయుటకు దేవుడు కొంతమందిని ఏర్పరచుకోలేదు, కానీ దేవుడు మనకందరికీ కూడా ఆ బాధ్యతను ఇచ్చాడు. ఆ సన్నిధిని మోసుకొని వెళ్ళడానికి దేవుడు ఆ బాధ్యతను, ఆ భారాన్ని దేవుడు మనకు అప్పగించాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. మరొకసారి చదవండి ఈ మాటని, అందరు కూడా, అందరు బైబిల్ తెరిచి ఈ మాటను చదవండి, అందరు కూడా వాక్యాన్ని చూడాలి. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను
ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇక్కడ మనం చూస్తే సువార్త ప్రకటించుచున్నను నాకు అతిశయ కారణం లేదు, కానీ సువార్తను ప్రకటింపవలసిన భారం అనేటువంటిది నా పైన ఉంది అన్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తాం. ఈ రక్షింపబడి ఇప్పుడు వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఈ భారం కలిగి ఉండాలి. దేవుని యొక్క మందసాన్ని మోసేటువంటి ఆ భారం, దేవుని యొక్క సన్నిధిని మోసేటువంటి ఆ భారం అనేటువంటిది ప్రతి విశ్వాసి కలిగి ఉండవలసినటువంటి లక్షణం అని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. ఇక్కడ నాకు శ్రమ అంటున్నాడు. ఈ దినాన మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయంలో 23వ వచనాన్ని మనం చదివితే, 23వ వచనంలో ఒక విషయాన్ని మనం చదివి మనం ముందుకు వెళ్దాం. అన్ని విషయముల యందు నాకు స్వతంత్రము కలదు, గాని అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు, గాని అన్యు క్షేమాభివృద్ధి కలగజేయవు. ఇక్కడ మనం చూస్తే పౌలు గారు తెలియచేస్తున్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, పౌలు గారి కంట దేవుడు అన్ని కూడా చేయటకు దేవుడు ఏమిచ్చాడంటే స్వాతంత్రం ఇచ్చాడు. ఏదైనా కూడా చేయడానికి దేవుడు అన్ని పనులు కూడా నేర్పించాడు, కానీ సందర్భాన్ని బట్టి అక్కడున్న అవసరతను బట్టి అన్ని విషయాలు కూడా చేయదగినవి కావు, కానీ దేవుడు ఏదైతే చెప్తాడో అది మాత్రమే చేయాలన్నట్లుగా, అలానే అన్నిటి ఎందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ కూడా క్షేమం కలుగు చేయవు అంటాడు. ఈరోజు మనం అర్థం చేసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మనకున్నటువంటి ఈ యొక్క స్థానిక మందిరములో నేను సువార్త ప్రకటించడానికి కానీ, సంఘాన్ని నడిపించుకోవడానికి కానీ, సంఘ క్రమములో వారిని క్రమంలో పెట్టడానికి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కావచ్చు, అలానే బల్ల ఆరాధన ఇచ్చేటువంటి విషయాల్లో కావచ్చు, అలానే వారిని బ్లెస్ చేసేటువంటి విధానం కావచ్చు, ఇదంతా కూడా ఒక క్రమం. అయితే ఈ క్రమములో ప్రభు నాకు అప్పగించినటువంటి, నా సేవకుడు అప్పగించినటువంటి ఈ యొక్క బాధ్యతలో భాగముగా దీన్ని నేను చేస్తూ దేవుని యొక్క క్రమాన్ని నేను నెరవేరుస్తూ ముందుకు వెళ్ళాలి. అయితే నేను వేరొక చోటికి పిలువబడినప్పుడు, వేరొక మందిరానికి వెళ్ళినప్పుడు, పిలువబడినప్పుడు అక్కడ నేను ఆధిపత్యం చేయడానికి వీల్లేదు. చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. ఆధిపత్యం చేయడానికి వీల్లేదు. దేవుడు ఏ బాధ్యత ఇచ్చాడో ఆ బాధ్యతను అక్కడ నెరవేర్చుకొని ముందుకు రావాలి. నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. అలానే అక్కడ బల్లారాధన నడిపించడానికి కూడా వీల్లేదు. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘంలో ఉన్నటువంటి దైవజనులు వారు మనకి కొనసాగించమని చెప్తే తప్ప మనం ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. కొన్ని జీవితాల్లో, కొన్ని పరిస్థితుల్లో మనం చూస్తే నాకు అన్ని తెలుసు అన్నట్లుగా అన్ని విషయాల్లో ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు ఏ బాధ్యతనైతే మీకు ఇచ్చాడో ఆ బాధ్యతను సంపూర్ణం చేస్తూ ముందుకు వెళ్ళాలి. దేవుడు ఏ భారం అయితే దేవుడు మీకు అప్పగించాడో ఆ భారాన్ని కలిగి మీరు ముందుకు వెళ్ళాలి. దేవుడు అప్పగించని భారాలు మోసుకుంటూ వెళ్తేటైతే ఆ భారం అనేటువంటిది మీకు ఆయాసాన్ని, ఆ భారం అనేటువంటిది మీకు దుఃఖాన్ని, ఆ భారం అనేటువంటిది మీకు సంతోషాన్ని కలుగ చేయదు అన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నా. అదే దేవుడు చెప్పినటువంటి భారాన్ని ఎప్పుడైతే మనం మోస్తామో, దేవుడు ఇచ్చినటువంటి ఆ బాధ్యతను ఎప్పుడైతే స్వీకరిస్తామో, ఆ పనిని కొనసాగిస్తామో, అప్పుడు దేవుడు ఇచ్చేటువంటి ఆ భారము మనం మోసినప్పుడు మన జీవితాల్లో నెమ్మది, మన జీవితాల్లో సమాధానం, మన జీవితాల్లో సంతోషం, మన జీవితాల్లో ఆరోగ్యం కలిగి, మన జీవితాల్లో ప్రభు సన్నిధిని మనం కలిగి ఉంటామన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నా. ఈ మొట్టమొదటిగా కలిగి ఉండవలసినటువంటి ఈ యొక్క భారములో మనం చూస్తే సువార్త భారం కలిగి మనం ముందుకు వెళ్ళాలి అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. కొన్ని వచనాలు చెప్తాను, జస్ట్ నోట్ చేసుకోనండి, తర్వాత మీరు చదువుకోనండి. రోమీలకు రాసిన పత్రిక రాసుకునే అలవాటు ఉన్నటువంటి వారు రాసుకునండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాల్లో ఉన్న విషయాన్ని అర్థం చేసుకున్నట్లయితే, 16-17 వచనాల్లో ఉన్నటువంటి విషయాన్ని, సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి అన్నట్లుగా అక్కడ ప్రారంభిస్తాడు. అలానే ఈ యొక్క సువార్త ఏమై ఉంటున్నది అంటే రక్షణ కలిగ చేస్తుందని,
దేవుని శక్తియే ఉన్నది అని కూడా అక్కడ కొన్ని విషయాలు మాట్లాడతాడు. మనం సువార్త భారము కలిగి ఉండవలసినటువంటి వారముగా ఉంటూ మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఈ సువార్తలో దాగి ఉన్నటువంటి ఈ యొక్క మర్మమును మనం అర్థం చేసుకోవాలి. ఆ సువార్త ప్రకటిస్తున్నాం అంటే సరిపోదు, కానీ ఆ సువార్త భారం ఏది అన్నట్లుగా మనం అర్థం చేసుకున్నప్పుడు ఇక్కడ రాయబడినటువంటి విషయాలు, సువార్తను గురించి నేను సిగ్గుపడను కాను ఎలైనగా నమ్ము ప్రతి వానికి అన్నట్లుగా మనం చూస్తాం. ఈ భూమి మీద ఉండి ఈ సువార్తను నమ్మే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనుగ్రహించినటువంటి కృప ఏంటంటే రక్షణను కలుగ చేస్తుంది. ఈ సువార్త ఏం కలుగ చేస్తుంది? మొట్టమొదటిగా చెప్తారు అందరు కూడా, రక్షణను కలుగు చేస్తుంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అలానే ఈ సువార్త ఏమైంటున్నది అంటే, బ్రదర్ వాయిస్ చిన్నగా వినిపిస్తుంది బ్రదర్ అందరికి నా అండి, బాగానే వినిపిస్తుంది అండి. అక్క మీరు ఒకసారి లెఫ్ట్ అయిపోయి మళ్ళీ జాయిన్ అవ్వండి, మేబీ మీకు సిగ్నల్ లేకపోవచ్చు. ఒకవేళ నా సైడ్ నుంచి ప్రాబ్లం ఉంటే నేను అలానే చేసేవాడిని. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క మాటను బట్టి మనం చూసినప్పుడు, ఈరోజు నేటి దినాలు సువార్త ప్రకటిస్తున్నారు, కానీ ఆ సువార్త ప్రకటించడంలో ఉన్నటువంటి శక్తి ఏమైనదో తెలుసుకునేటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్తా ఉన్నారు. అందరు కూడా సువార్తని బ్యానర్ పట్టుకుంటారు, బైబిల్ పట్టుకుంటారు, కరపత్రాలు పట్టుకుంటారు, కానీ దాని వెనుకలు ఉన్నటువంటి భారాన్ని అర్థం చేసుకోకుండా ముందుకు వెళ్ళినట్లయితే ఉపయోగం ఉండదు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే చేస్తున్నటువంటి పనిలో మనము ఏ రీతిగా ముందుకు వెళ్తా ఉన్నాం, ఆ పని మనకి ఏం కలుగ చేస్తుంది, ఆ పనిలో ఉన్నటువంటి శక్తి ఏంటో మనం చేసిన ఆ కలిగి ఉండి తెలుసుకుని ముందుకు వెళ్ళినప్పుడే తద్వారా మనము దీవించబడతాం అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఈ సువార్త అనేటువంటిది మనకి ఏం కలుగు చేస్తుంది, సర్వ మానవాళికి అంటే రక్షణను కలుగు చేస్తుంది, రక్షణను కలుగు చేస్తుంది. రెండవదిగా మనం చూస్తే అది దేవుని యొక్క శక్తి అయి ఉంటున్నది. ఈరోజు సువార్త ప్రకటించేటువంటి మీరు దేవుని యొక్క రాజ్యము కొరకు అనేకులను రక్షణలోనికి నడిపించాలి. రెండవదిగా మనం చూస్తే లేఖన భాగంలో ఉన్న ఈ యొక్క విధానమును బట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు అది శక్తి అయి ఉంటున్నది అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ సువార్త ప్రకటించేటువంటి సమయంలో అనేకులు మీ ఎదుట బలహీనలు ఉంటారు, భౌతిక పరమైన బలహీనలు ఉంటారు, ఆత్మీయపరమైనటువంటి బలహీనలు ఉంటారు. భౌతిక పరమైనటువంటి బలహీనులకి సువార్త ప్రకటించి ఈ యొక్క సువార్త ద్వారా వారికి ఉన్నటువంటి భౌతిక స్వస్థత, అదే రీతిగా భౌతికపరమైనటువంటి ఆత్మీయపరమైనటువంటి రక్షణలోనికి నడిపించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరి సువార్తను తెలుసుకుని విశ్వాసిగా ఉన్నటువంటి వారికి ఏంటంటే అది దేవుని యొక్క శక్తి అయి ఉంటున్నది అనగా, మనము ఆ యొక్క పడిపోయినటువంటి వారికి ఈ యొక్క బోధ సువార్తను ప్రకటించినప్పుడు చూడండి, రక్షింపబడిన వారికి చెప్పేటువంటిది సువార్త. చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం, రక్షింపబడని వారికి చెప్పేటువంటిది సువార్త, రక్షింపబడిన వారికి చెప్పేటువంటిది బోధ. ఈ రెండిటికి వ్యత్యాసం మనం అర్థం చేసుకోవాలి. రక్షింపబడని వారికి చెప్పేటువంటిది సువార్త. నేటి దినాల్లో మనం చూస్తే, నేను ఎవరిని విమర్శించట్లేను కానీ అర్థం చేసుకోవడానికి, రక్షింపబడిన వారికే, ప్రభువుని గురించి తెలిసిన వారికే సువార్త ప్రకటిస్తా ఉన్నారు, కానీ తెలియనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు ఈ భూమి మీద. ఎన్నో గ్రామాలు ఉన్నాయి, ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. అటువంటి వారికి ఈ సువార్తను ప్రకటించేటటువంటి బాధ్యత కలిగి, భారం కలిగి ముందుకు వెళ్ళినట్లుగా మన ఆత్మీయ జీవితాల్ని సిద్ధపరచుకోవాలి, మన ఆత్మీయ జీవితాల్ని సిద్ధపరచుకోవాలి. ఈ సువార్తకులో క్రమముగా ఎన్నో గ్రామాల్లో సువార్తకు వెళ్ళినప్పుడు సంఘముగా కూడి కొన్ని గ్రామాల్లో ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, మాకున్నటువంటి ఈ యొక్క ముక్కోటి దేవతల్లో యేసు అనేటువంటి దేవుడు కూడా ఒక్కరుగా వారు స్వీకరిస్తూ, అలానే వారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, ఊరు పుట్టి ఇన్ని సంవత్సరాలు 60 సంవత్సరాలు అయింది, ఏ ఒక్కరు కూడా ఈ నామమును లేకుంటే ఈ దేవుని గురించి చెప్పిన వారు లేరు అని సమాధానం ఇచ్చారు. చాలా ఆశ్చర్యం కలిగించింది. ఇలాంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి మన ప్రాంతాల్లో, జ్ఞాపకం చేసుకోవాలి. ఊరు పుట్టినది మొదలుకొని ఇప్పటివరకు కూడా యేసు గురించినటువంటి విషయాలు చెప్పిన వారు ఎవరు కూడా లేరని, ఆ ప్రాంతంలో ఉన్నవారు, పులివెందల ప్రాంతంలో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నవారు ఇచ్చినటువంటి సమాధానం అండి. అయితే నేను చెప్తున్న విషయం ఏంటంటే, వారికి కొన్ని ప్రశ్నలు వేశారు. యేసు ప్రభు, మాకున్నటువంటి దేవతలు అనేక మంది ఉన్నారు కదా, మగవారు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, మరి యేసు ప్రభు అని చెప్తున్నారు కదా, ఈయన ఎవరు అని వారికి కొన్ని ప్రశ్నలు వేశారు. వాటికి సమాధానం ఇచ్చి
వారి గురించి ప్రార్థన చేయడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు నేటి దినాల్లో అనేక మంది జీవితాల్లో క్రీస్తుని గురించినటువంటి అవగాహన లేదు. అటువంటి వారికి క్రీస్తుని గురించినటువంటి సువార్త తెలియచేయాలి. నేను గతంలో మీకు తెలియచేశాను సువార్తను ఎలా ప్రకటించాలి, వ్యక్తిగతంగా ఎలా సువార్త ప్రకటించాలి, బహిరంగంగా ఎలా మనం సువార్త ప్రకటించాలి, ఈ సువార్తలో భాగముగా మనం చేయవలసిన పని ఏంటి, సువార్త ఎటువంటిది అటు చేయడానికి వీల్లేదు, జ్ఞానయుక్తముగా జ్ఞానానుసారముగా సువార్త చేయాలి అన్నట్లుగా అనేక విషయాలు మీకు తెలియచేస్తూ వచ్చాను. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క ఉన్నటువంటి మాటను బట్టి 17వ వచనంలో కూడా, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నది అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. దేని యందు అన్న విషయాన్ని మనం చూస్తే సువార్త ద్వారా అన్న విషయాన్ని. ఒకనొక సమయంలో సువార్త ద్వారా నేను రక్షింపబడ్డాను, ఒకనొక సమయంలో ఎవరో మీకు సువార్త చెప్తే మీరు రక్షింపబడ్డారు. ఈ దినాన 17వ వచనం ప్రకారం విశ్వాస జీవితంలో మనం కలిగి ఉన్నటువంటి విధానమును బట్టి మనం చూస్తే మనము దేవుని యొక్క నీతిని పొందుకున్నాం, దేవుని యొక్క నీతిని పొందుకున్నాం. ఈ సువార్త అనేటువంటిది మన వరకు రాకుండా ఉన్నట్లయితే మనం నీతిమంతులం అవ్వలేము. ఈరోజు మనం నీతిమంతులుగా అయి ఉంటున్నాం. మనము ఎంతమందిని నీతిమంతులుగా చేసి ఉంటున్నాం, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడైతే ఎవరో ద్వారా మనకి సువార్తని వినిపింప చేశాడు ఒకనొక సమయంలో, నాకు కూడా ఒకనొక సమయంలో, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా. అయితే ఆ యొక్క ఉన్నటువంటి విధానమును బట్టి ఆ సువార్తను విని నువ్వు రక్షింపబడ్డావు, అది శక్తిగా స్వీకరించావు, అలానే దేవుని యొక్క నీతి నీకు ఆపాదింపబడింది, రక్షణ కలిగింది, దేవుని శక్తిని పొందుకున్నావు. పొందుకున్న నీవు దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క శ్రేష్టమైనటువంటి కృపలో ఎంతమందిని ఈ సువార్త ద్వారా నీవు కలిగి ఉన్నటువంటి ఈ ఆత్మీయతలోనికి నడిపించావన్న విషయాన్ని ఒక ప్రశ్నను వేసుకోవాలి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ అలానే మరికొన్ని విషయాలు మనం చూస్తే, అపోస్తలుల కార్యం 9వ అధ్యాయము 15వ వచనంలో రాయబడినటువంటి విధానంలో మనం చూస్తే ఈ సువార్త ప్రకటించేటువంటి వారు కలిగి ఉండవలసినటువంటి ఒక లక్షణం ఏంటో ఇక్కడ రాయబడి ఉంది. చదవండి ఈ మాటని, అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇజ్రాయేళ్ల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునిన సాధనమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే ఎక్కడెక్కడంట, రాజుల ఎదుటను అనే విషయాన్ని మనం చూస్తాం. నేటి దినాల్లో మనం రాజులకు సువార్త ప్రకటించడానికి మనం అంత త్యాగం చేయట్లేం. విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన చుట్టూ ఉన్నటువంటి వారికి, మన కొలీగ్స్ కి, మనతో పనిచేస్తున్న వారికి, మన ప్రాంతాల్లో రక్షింపబడిన వారికి సువార్త చెప్పడమే కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు నేటి దినాల్లో ఉన్న విశ్వాసులు. జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తే పౌలు గారితో దేవుడు మాట్లాడుతూ సౌలుగా ఉన్నప్పుడు దర్శించి పౌలుగా మార్చబడిన తర్వాత దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతను మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి అతని గురించినటువంటి ఒక మాటను తెలియచేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ అన్న విషయాన్ని మనం చూస్తే, అనేకులకు స్వార్త ప్రకటించే విషయంలో, దేవుడు అప్పగించిన పని విషయంలో మనం చూస్తే ఆయన భారాన్ని భరించుటకు దేవుడు ఏర్పరచుకున్నటువంటి సాధనం అన్న విషయాన్ని మనం చూస్తాం. అలానే ఆ కింది వచనాలు కూడా మనం చదువుకున్నప్పుడు ఇంకా అపోస్తల కార్యంలో కొన్ని విషయాలు రాయబడి ఉంటాయి. ఏంటంటే వారు సువార్త ప్రకటించేటువంటి వారు ఎలా సువార్త ప్రకటించారంటే ధైర్యముగా సువార్త ప్రకటించారు. చెప్పండి ఎలా ప్రకటించారు సువార్త, మాట్లాడండి. ఈరోజు సువార్త ప్రకటించే వారు ధైర్యంగా ప్రకటించలేరు. మాతో పాటు ఒక ప్రాంతానికి ఒక కొంతమంది సేవకుల్ని తీసుకెళ్లాం. ఆ ఊరు గురించి తెలుసుకున్న తర్వాత అప్పటి వరకు కూడా ధైర్యంగా మైకులో మాట్లాడేటువంటి పరిస్థితి. అప్పుడు ఎప్పుడైతే ఆ ఊరు గురించి తెలియజేసామో వారు చెప్తున్న ఆన్సర్ ఏంటంటే, అన్న మేము ఇక్కడే ఉంటాం, మీరు వెళ్ళేసి రాపోండి సువార్తకి, మేము ఇక్కడే ఊరి బయట ఉంటాం, మేము మీరు వెళ్ళేసి రాపోండి. ఎందుకు, సువార్త స్వేచ్ఛగా ఆటంకాలు లేనటువంటి పరిస్థితులు చెప్పడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆ భారం అనేటువంటిది కలిగి సువార్త ప్రకటించేటువంటి విషయంలో ముందుకు వెళ్ళట్లేరు. ఆ సువార్త భారం అనేటువంటిది లేదు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సువార్త ప్రకటించేటువంటి ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే ధైర్యము కలిగి ఉండాలి, ధైర్యము కలిగి ఉండాలి. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
నేను నా ఆత్మీయ జీవితంలో నేను చదువుతున్నప్పుడు నా ప్రొఫెసర్లకు కూడా సువార్త ప్రకటించాను. నా ప్రొఫెసర్లకు సువార్త ప్రకటించాను, నా సీనియర్లకి నేను సువార్త ప్రకటించాను, నాతో ఉన్నటువంటి స్నేహితులకి సువార్త ప్రకటించాను, బస్సులో వెళ్తున్న వారికి సువార్త ప్రకటించాను, ట్రైన్లో వెళ్తున్న వారికి సువార్త ప్రకటించాను, ఎక్కడికి వెళ్ళినా కూడా బైక్లో వెళ్తున్నప్పుడు ఎవరైనా కూడా బైక్ మీద ఎక్కితే లిఫ్ట్ అడిగి వారికి కూడా సువార్త ప్రకటించాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీకు కూడా అర్థం అవ్వాలన్నట్లుగా. అలానే ఆ సువార్తలో భారముగా మనం చెప్పవలసినటువంటి విషయాలు ధైర్యముగా చెప్పాలి, ధైర్యముగా చెప్పాలి. ఎప్పుడైతే మనం ధైర్యముగా చెప్తామో ఎదుటి వారు విశ్వసించడానికి వీలవుతుంది. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అర్థం చేసుకోవడానికి ఒక మాట చెప్తాను. చూడండి, ఏదైనా మీకు ఒక సమస్య కలిగినప్పుడు ఎదుటి వారు కొంతమంది చెప్తూ ఉంటారు, అక్కడికి వెళ్ళు బాగవుద్ది, ఇక్కడికి వెళ్ళు బాగుంటుంది, ఆ హాస్పిటల్కి వెళ్ళు బాగవుద్ది అని ఇలా చెప్తూ ఉంటారు కొన్ని విషయాలు. అలానే చెప్తున్నప్పుడు మీకు ఎప్పుడు ధైర్యం కలుగుతుంది అంటే ఫలాను వాళ్ళు నీకున్న సమస్య కలిగి ఇలానే ఉన్నారు, ఇంతకన్నా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు, ఫలానా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బాగయ్యారు అని చెప్పినప్పుడు లోపల ధైర్యం కలుగుతుంది. అలానే వ్యక్తిగతంగా ఎవరైతే చెప్తూ ఉంటారో అదే వ్యక్తిలో జరిగినటువంటి కార్యాలు చెప్పినప్పుడు, నేను కూడా ఇలానే ఉన్నాను ఒకనొక సమయంలో, కానీ ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను బాగయ్యాను అని ఎదుటున్నటువంటి వ్యక్తి చెప్పినటువంటి ధైర్యముగా చెప్పినటువంటి ఆ మాటలు బట్టి ఎదుటున్నటువంటి వారికి విశ్వాసం కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది. నేటి దినాల్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సువార్తలో భారంగా మనం కూడా ఇటువంటి బాధ్యతను చేసేటువంటి పనిలో మనం చూస్తే సువార్త ప్రతి ఒక్కరు కూడా ప్రకటించాలి. సేవకుడి మాత్రమే కాదు, ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. కేవలం సేవకుడు మాత్రమే కాదు, కానీ ప్రతి ఒక్కరు కూడా సువార్త ప్రకటించాలి. ఈ విశ్వాసిగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా సువార్త ప్రకటించాలి. అది వాక్య క్రమం అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభులు వారు శిష్యులకు కూడా దేవుడు చెప్తాడు, ఏమంటాడంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సర్వలోకానికి వెళ్ళాలి, కేవలం ఒక ప్రాంతంలో కాదు. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసుకున్నటువంటి విషయాలు ఏంటంటే మీరున్నటువంటి పరిధిలో, మీకున్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో, మీరు చేస్తున్నటువంటి ఆ యొక్క పనిలో, ఉద్యోగం, వ్యాపారం, ఆ యొక్క ఉన్నటువంటి కాలేజ్ ఏదైనా కూడా కావచ్చు, దేవుడు ఊరికే మీరు ఆ ప్రాంతానికి పంపలేదు, దేవుడు ఊరికే మీరు ఫలాంటి ప్రదేశాల్లో ఉంచలేదు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి, ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను కూడా వృత్తిపరముగా జాబ్లో ఆయా ప్రాంతాలకి దేవుడు నడిపించినప్పుడు ఆ యొక్క ప్రాంతాల్లో దేవుడు నా పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏంటో మొదటగా నేను గ్రహిస్తాను, ఆ ప్రాంతాల్లో నేను నడుచుకోవాల్సినటువంటి విధం ఏంటో నేను గ్రహిస్తాను. అలానే మీరు కూడా మీరున్న ప్రాంతాల్లో మీరు జాబ్ కావచ్చు, లేకుంటే చదువు కావచ్చు, లేకుంటే చేతి పనులు కావచ్చు, మీకున్నటువంటి పరిధిలో ఏదైనా కూడా కావచ్చు, దేవుడు మీకు ఏ బాధ్యతనైతే అప్పగించాడో ఆ పరిధిలో వాటిని కనిపెట్టి వాటిని ఫుల్ఫిల్ చేయడానికి మీరు ముందుకు వెళ్ళాలి. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పనిలో భాగంగా మనం చూస్తే మొదట దేవునికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారముగా ఉండాలి, మొదట దేవునికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారముగా ఉండాలి, రెండవది కానీ ఏదైనా కూడా. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మొదట దేవుని ప్రేమించాలి, అందుకే మనం నేర్చుకుంటూ వచ్చాం ఈ యొక్క నాలుగు అనుభవాలు. ప్రతి దినం కూడా ఆయన సిలువను మోసుకొని వెళ్ళాలి, మోయవలసినటువంటి విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. ఈ నాలుగు అనుభవాలు ఉండి ఈ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి ఈ సువార్త భారం అనేటువంటిది మనం కలిగి ఉండాలి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ సువార్తలో భాగంగా మనం చూస్తే మొట్టమొదటిగా మనం చెప్పేటువంటి విషయాల్లో మనం చూస్తే ఎదుటి వారిని విశ్వాసమును ఎక్కడ కూడా మనం హింసపరచడానికి వీల్లేదు. వారి దేవుళ్ళ గురించి కానీ, వాళ్ళ దేవతల గురించి కానీ, వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని ఎక్కడ కూడా మనం బలహీనపరచకూడదు. కానీ మనము ఏదైతే బలము కలిగి ఉన్నామో వాటిని చెప్తే చాలు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఎదుటిన్న వారి దగ్గరికి వెళ్ళి మీ దేవుడు కాదు, మీ దేవుడిలో శక్తి లేదు, అవి నోరుంది మాట్లాడదు, కళ్ళు ఉంటాయి చూడవు, కానీ చెవులు ఉంటాయి వినవు అని ఇలా చెప్తే వారికి కోపం వస్తుంది. అలా ఉండకూడదు. కానీ మనము కలిగి ఉన్నటువంటి ఆ విశ్వాసం, ప్రేమను మనము ప్రకటించేటువంటి విషయంలో ధైర్యంగా చెప్తే చాలు. ఇప్పుడు చూడండి, ఒకటి సత్యం అంటే ఆటోమేటిక్ కాదు, అసత్యం అనే కదా, ఇండైరెక్ట్ గా వారికి అర్థమైపోవాలి. అలా ఉండాలి మనకున్నటువంటి విషయాలు. ఒకటి కరెక్ట్ అంటే ఇంకొకటి కరెక్ట్ కాదని కదా, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలానే ఈ సువార్త విషయంలో మనం చూస్తే జీవము కలిగిన దేవుణ్ణి ప్రకటిస్తున్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని వచనాలు చెప్తాను, నోట్ చేసుకోండి, సమయం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్తా ఉన్నా. మొట్టమొదటి హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే,
9:14 జీవము గల దేవుణ్ణి ప్రకటించాలి అన్న విషయం అక్కడ రాయబడి ఉంటది. 9:14 మరొక విషయంలో మనం చూస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:18-19 రాసుకుని తర్వాత మీరు చదువుకోనండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:18-19 దేవుని యొక్క సువార్త అనేటువంటిది యథార్థముగా అందించాలి. దేవుని యొక్క సువార్త అనేటువంటిది యథార్థముగా అందించాలి. రోమీలకు రాసిన పత్రిక 10:15 రాయబడిన మాట, రోమీలకు రాసిన పత్రిక 10:15 సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములైనవి అన్న విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి సువార్త ప్రకటించే పాదాలుగా మన జీవితాలు ఉండునట్లుగా మన ఆత్మీయ జీవితాలని ముందుకు కొనసాగించాలి. సువార్త కొరకు నీ పాదాలు పరిగెత్తాలి. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. నహూము 1:15 కూడా మనం చూస్తే, నహూము గ్రంథము 1:15 ఉన్న విషయంలో సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద కనబడుచున్నది అన్నట్లుగా మనం చూస్తాం. అనగా సువార్త ప్రకటించే వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతాడు. ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు నిలబెడతాడు. కొండ మీద అంటే అందరికీ కనిపించే విధముగా, అందరినీ కూడా అందరికీ కూడా ఆశీర్వాదకరముగా దేవుడు ఉంచుతాడని దాని అర్థం. కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక 9:16 చదువుకున్నాం కదా, ఈ వచనం ప్రకారం సువార్త ప్రకటించకపోతే శ్రమ అన్న విషయాన్ని మనం లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండవ భారం ఏంటంటే, క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. రెండవ భారం ఏంటంటే సంఘ భారము. అందరు చెప్తారా, ఈ రెండు మోతకర్రలు మనకు ఆత్మీయ జీవితంలో కృత నిబంధన ప్రకారం నేర్పించేటువంటి ఆత్మీయ అనుభవాలు ఏంటంటే, మొదటిది సువార్త భారం ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. రెండవది ఏంటంటే సువార్త భారం, సంఘ భారం ఉండాలి. చెప్తారా రెండవదిగా ఏంటి? సంఘ భారము. అందరు చెప్పాలి, అందరు పలకండి. దేవునికి స్తోత్రం. మంచిది. ఈ సంఘ భారములో భాగముగా మనం చూస్తే లేఖన భాగములో ప్రకారం దేవుడు అప్పగించినటువంటి పని, దేవుడు అప్పగించినటువంటి బాధ్యతని ఈ సంఘములో పరిచర్య చేయటకు దేవుడు ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇచ్చాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని సేవకుల ద్వారా నిర్ణయించేటువంటి విషయాలు ఉంటాయి, కొన్ని విషయాలు మీకై మీరు చేయవలసినటువంటి పనులు ఉంటాయి. అర్థం చేసుకోవడానికి మీకు ఒక మాట చెప్తాను, అర్థం చేసుకోవడానికి ఒక మాట చెప్తాను. సంఘములో ఆరాధన చేయడానికి విశ్వాసకై విశ్వాసం ముందుకెళ్తాడా? సేవకుడు చెప్తే ముందుకెళ్ళి ఆరాధన చేయాలండి, చెప్పాలి. సంఘములో చెప్తే ముందుకు వెళ్తూ ఉంటుంది. సేవకుడు చెప్తే ముందుకెళ్ళేటువంటి పనులు ఉన్నాయి. ఇంకొక విషయం చెప్తాను, సంఘములో ఉన్నటువంటి బాధ్యత ప్రకారం సంఘములో కసువు ఊడ్చడానికి కావచ్చు, మందిరాన్ని శుభ్రపరిచే విషయంలో కావచ్చు, మందిరంలో చైర్స్ అరేంజ్ చేయడం విషయంలో కావచ్చు, ఆ పుల్పిట్ని అరేంజ్ చేసేటువంటి విషయంలో కావచ్చు, ఈయకున్నటువంటి సౌండ్ సిస్టమ్ పెట్టే విషయంలో కావచ్చు, ఆ పట్టలు పరిచేటువంటి విషయం కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు, వంట కార్యక్రమం కావచ్చు, వివిధ కోణాల్లో ఉన్నటువంటి ఆ పనిలో బాధ్యతగా దేవుని యొక్క సేవకుడు కొంతమందికి అప్పగిస్తాడు. అయితే అది మాత్రమే కాదు, ఒకవేళ అప్పగించినప్పటికీ కూడా ఇవన్నీ కూడా, ఈ పరిచర్య ఇప్పటివరకు కొన్ని విషయాలు చెప్పాను ఎగ్జాంపుల్గా, ఇవన్నీ కూడా మీ మట్టుకు మీరు వెళ్ళి పరిచర్య చేస్తే గన సేవకుడు ఏమైనా ఆటంకపరుస్తాడా? ఆటంకపరచరు. చెప్పాలి, ఆటంకపరచరు. ఈ విషయాన్ని మనం చూస్తూ మనం ముందుకు వెళ్ళినట్లయితే చదవండి ఈ లేఖన భాగాన్ని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:28. ఈరోజు ఎలానో సండే కాబట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. చదవండి. ఇవియును కాక సంగములన్నిటినీ గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. ఏ భారం కలుగుతా ఉంది ఆయనకి? సంగము గురించినటువంటి భారం. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేటి విధాల్లో విశ్వాసగా ఉన్నటువంటి ఇక్కడున్న ప్రతి ఒక్కరు, సేవకులుగా ఉన్నటువంటి ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే,
సంఘం గురించినటువంటి బాధ్యత, సంఘం గురించినటువంటి భారం ఏమైనా కలిగి ఉంటున్నారా అన్న విషయాన్ని ఆలోచన చేయాలి, ఆలోచన చేయాలి. ఇక ఉన్నటువంటి ఈ యొక్క లేఖన భాగాల్ని మనం అర్థం చేసుకుంటే ఈయన మామూలుగా పరిచయం చేయలేదు. ఆయన జీవితంలో తర్వాత మీరు చదువుకోనండి, ఆయన జీవించినటువంటి విధానము, పౌలు గారు చేసినటువంటి పరిచర్యను మనం చూస్తే 23వ వచనం నుంచి మాట్లాడతాడు. ఆయన 11వ అధ్యాయంలో 23వ వచనం నుంచి మాట్లాడుతూ ఏమంటాడంటే, వారు క్రీస్తు పరిచారకుల అంటూ మాట్లాడుతూ వెర్రివాణి వలె మాట్లాడుచున్నాను అన్నట్లుగా మాట్లాడుతూ ఏమంటాడంటే, నేను మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను విశేషముగా ప్రయాసపడి తిని అనేక పర్యాయములు చెరసాల్లో ఉన్నాను. ఎందుకున్నాడంట, సంఘము గురించినటువంటి చింత కలిగి సంఘము కొరకు ఆయన అనేక మార్లు చెరసాల్లో ఉండవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అలానే ఇక్కడ మనం మరి కింది వచనాల్లో కూడా మనం చూస్తే, అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని అపరిమితముగా దెబ్బలు తిన్నాను అంటాడు. అలానే ప్రాణాపాయ స్థితిలోనికి కూడా వెళ్ళాడంట. ఆయన సంఘం గురించిన చింతలో భాగముగా కొన్ని విషయాలు మనం చూస్తే, ఇక్కడ మనం చూస్తే 24వ వచనంలో కూడా, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు అన్నట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభులు వారికి ఎన్ని దెబ్బలు అండి, ఎన్ని కొరడా దెబ్బలు కొట్టారు? 39. 1 తక్కువ 40, 39 అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇక్కడ పౌలు గారికి మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆనువాయితీ ప్రకారము యేసుక్రీస్తు ప్రభులు వారు ఒకసారి ఆయన శిలువ మరణానికి అప్పగించబడినప్పుడు ఆ యొక్క కొరడాలతో కొట్టబడినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ మనం పౌలు గారిని మనం చూస్తే తను ఒకసారి కాదు, ఎన్నిసార్లు అంట, 24 వచనంలో ఉన్న రీతిగా 5 మార్లు అంట, 5 సార్లు కొరడా దెబ్బలు తిన్నాడంట. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సువార్త విషయమై సంఘ భారం గురించినటువంటి చింత తనలో కలిగి ఆ యొక్క ప్రభు కొరకు దెబ్బలు తినడానికైనా కూడా సరే అని శ్రమలను సహిస్తూ తను ముందుకెళ్ళినట్లుగా మనం చూస్తాం. 25వ వచనంలో కూడా, 3 బెత్తబులతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 ఓడ కూడా బ్రద్దలైపోయింది, రాత్రి పగళ్ళు కూడా సముద్రంలో గడిపిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సువార్త విషయమై ఈరోజు లగ్జరీ లైఫ్ అయిపోతుంది, విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి, ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. సువార్త ప్రకటించడానికి ఎంతో భారము కలిగి ఆ యొక్క సేవకులు ఇన్వైట్ చేస్తే ఏసీ రూములు బుక్ చేయమని అడుగుతున్నారు, మంచి మంచి ఆహార పదార్థాలు ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు. సువార్త భారం లేదు, చింత లేదు. భౌతిక పరమైనటువంటి ఆ యొక్క చింత, ఏం తినాలి, ఎక్కడ ఉండాలి, ఏం ధరించుకోవాలి, ఎలా ప్రయాణం చేయాలి, లగ్జరీ లైఫ్కి అలవాటు పడినటువంటి సేవకులు ఈ దినాల్లో మనం చూస్తాం. అలానే విశ్వాసులు కూడా కాస్త శ్రమ వస్తే ఓర్చుకోలేరు, బట్టలు మాసిపోకుండా పరిచర్య చేసేటువంటి విధముగా ఉంటున్నారు నేటి దినాల్లో విశ్వాసులు. నా సేవకుడు అలా నేర్పించలేదండి, ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేటి దినాల్లో విశ్వాసులు ఎలా ఉంటున్నారు, బట్టలు మాసిపోకూడదు పరిచర్య చేస్తే. ఏం పరిచర్య చేస్తారు? బట్టలు మడగకూడదు, లేకుంటే ముడతలు కూడా రాకూడదు. పరిచర్య చేయాలి. ఏం పరిచర్య చేస్తారు ఆలోచన చేయాలి. పౌలు గారు చేసినటువంటి యొక్క పరిచర్యలో నా మట్టుకు నేను పరిశీలించుకున్నప్పుడు, అయ్యా నేను చేసేటువంటిది 0.001% కూడా లేదు అని అనిపిస్తుంది నాకు, అని అనిపిస్తుంది. ఇంకా చేయవలసినటువంటి పరిచర్య, చేయవలసినటువంటి పని, సంఘం గురించినటువంటి చింత, ఆ భారం అనేటువంటిది మనం ఎలా కలిగి ఉండాలన్న విషయాన్ని ఆలోచన చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి. ఆలోచన చేస్తూ తన జీవితంలో అనేక పర్యాయములు, ప్రయాణములో, నదులలో, ఆపదలో, దొంగల వలన, ఇంకా రకరకాలైనటువంటి పరిస్థితుల్లో అక్కడ కింది వచనాల్లో మనం చూస్తాం, అన్ని జనుల వలనైనను అందరి వల్ల ఆయనకి ఏంటంటే అపాయం కలిగింది అన్నట్లుగా తనను తెలియచేస్తారు. ఆపదల్లో ఉన్నాడు. ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఈ ప్రయాసముతోను కష్టముతోను తరచుగా ఆయన కలిగి ఉన్నటువంటి ఆకలి దప్పులు, తినడానికి కూడా ఆహారం లేదు, సంఘం గురించినటువంటి బాధ, చింత మనం చూస్తా ఉన్నాం. తినడానికి కూడా ఆహారం లేదు. ఈ యొక్క విషయాల్ని మనం చూస్తే సువార్తకు వెళ్ళినప్పుడు కొన్ని విషయాల్లో, కొన్ని విధానంలో, అనుభవాలు, అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు, అనేక ప్రాంతాల్లో సభలు పెట్టడానికి వెళ్ళినప్పుడు, అనేక రోజులు పస్తూ ఉండి సువార్త ప్రకటించిన దినాలు, అనుభవాలు ఉన్నాయి. ఈరోజు ఏదో మీ ముందు ఇలా కూర్చుని మాట్లాడుతున్నానంటే
ఏదో నాలుగు మాటలు నేర్చుకుని వచ్చినటువంటి పరిస్థితి కాదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క అనుభవాలు అనేటువంటిది మనం కలిగి ఉండాలన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను. ఎన్నో మార్లు పస్తుండి ఉపవాసం ఉండి సువార్త ప్రకటించినటువంటి దినాలు ఉన్నాయి. ఈరోజు విశ్వాసిగా ఈ అనుభవాలు కలిగి ఉంటున్నారా? సేవకులుగా ఈ యొక్క విషయాలు, ఈ అనుభవాలు మనం కలిగి ఉంటున్నామా? ఒకసారి మనం పరిశీలించుకోవాలి. పౌలు గారు ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళారు ఆలోచన చేస్తూ మనం ముందుకెళ్తే, అనేక దినాల్లో తనకి బట్టలు కూడా లేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడండి. నేటి దినాల్లో చూస్తే కొంతమంది కొత్త బట్టలు లేవని మందిరానికి మానేసినటువంటి వారు ఉన్నారు. భయంకరమైనటువంటి పరిస్థితి. పండుగలు వస్తూ ఉన్నాయి. ఆయా పరిస్థితులు బట్టి క్రిస్మస్ పరిస్థితుల్లో చూస్తే అనేక మంది విశ్వాసులు ఎందుకమ్మా మందిరానికి రాలేదంటే, మా వారు కొత్త బట్టలు కొనించలేదండి. ఆలోచన చేస్తే రకరకాలటువంటి పరిస్థితులు, రకరకాలటువంటి పరిస్థితులు. తరచూ ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నాయంటాడు 27వ వచనంలో. ఇవన్నీ కాదు, ఇవన్నీ కూడా కొన్నే చెప్పాడు ఆయన. ఇవన్నీ కాక చెప్పవలసినటువంటి అనేకములు ఉన్నాయి, కానీ ఇవయూ కాక 28వ వచనంలో ఒకే ఒక మాటతో ఆయన ముగిస్తా ఉన్నాడు, ఏంటంటే ఇవియూ కాక సంగములన్నిటిని కూర్చున్నటువంటి చింత నాకు కలదు. ఈ భారం నాకు అప్పుడప్పుడు కలగట్లేదు, సంవత్సరానికి ఒకసారి కలగట్లేదు, నెలలో ఒకసారి కలగట్లేదు, దినదినము నాకు కలుగుచున్నది అంటున్నాడు. దినదినము ఒక విశ్వాసిగా, ఒక సేవకులుగా దేవుని యొక్క సన్నిధిలో మొయ్యవలసినటువంటి సంఘ భారముల బాధ్యత మన జీవితాల్లో వారానికి ఒక్కసారి ఉండేటట్లుగా ఉండకూడదు. ఆది అపోస్తుల పరిచర్యలో భాగంగా మనం చూస్తే ప్రతి దినము కూడా వారు ఇంటింటా వెళ్ళి సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తాం. ప్రతి దినము కూడా వారు సహవాసంలో కూడుకున్నట్లుగా మనం చూస్తాం. ప్రతి దినము అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇక్కడ పౌలు గారు కూడా చెప్తున్న విషయం ఏంటంటే, దినదినము నాకు ఆ చింత కలుగుతున్నది, దినదినము నాకు నాకు కలుగుచున్నది అంటే ఏంటి? సంఘము గురించినటువంటి చింత. అయ్యో, ఎంతో మంది మందిరానికి వస్తున్నటువంటి మానేస్తా ఉన్నారే, వారు ఎందుకు మానేస్తా ఉన్నారు? వారి పట్ల ఒక చింత. ఎంతో మంది నశించిపోతా ఉన్నారు, సంఘానికి వస్తున్నప్పటికి కూడా విడిచిపెట్టకూడనటువంటి పాపాలు విడిచిపెట్టట్లేదు అని అటువంటి చింత కలిగి అనేక మందికి రక్షణలోనికి తీసుకువెళ్ళడానికి సంఘము గురించినటువంటి చింత ఉండాలి. మరొకవి కొన్ని విషయాలు చెప్తాను. సేవకుడు ఏదైనా ఒక సభలు పెట్టినప్పుడు, సేవకుడు ఏదైనా కూడా ఒక పనికి వెళ్తున్నప్పుడు, ప్రభు కొరకు పనిచేసేటువంటి విషయంలో ఏదైనా కూడా ఒక సహకారులుగా, ఒక సపోర్టుగా, అది భౌతిక పరమైనటువంటి స్థితిలో కావచ్చు, వస్తువుల పరంగా కావచ్చు, ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగేటువంటి విషయంలో, ఆర్థిక విషయాల్లో కూడా కావచ్చు, ఆ భారం అనేటువంటిది మోయగలుగుతున్నామా? ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. కేవలం సేవకుడు ఒక్కడే కాదు, విశ్వాసుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఉన్నటువంటి ఆ సేవా విధానములో, ఏదైనా కూడా భరించేటువంటి విధానములో ఆ సమర్పణ ఏదైనా కూడా ఉంటున్నదా అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆది అపోస్తుల పరిచర్యలో వారు జీవించిన విధానంలో మనం చూస్తే వారికి ఉన్నటువంటి ఆస్తులను అన్ని కూడా అమ్మివేసి వారు ఏం చేశారంటే సమిష్టిగా పంచుకున్నారంట. ఎక్కువ తక్కువ లేవు విశ్వాస జీవితంలో. ఒకవేళ తక్కువగా ఉన్నటువంటి పరిస్థితిని బట్టి పర్లేదు నేను ఉన్నానని చెప్పి వారికి ఉన్నటువంటి ఆస్తులను సహం అమ్మివేసి అందరు కూడా సమానమైనటువంటి జీవితంలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. నేటి దినాల్లో మనం చూస్తే ఉన్నటువంటి విధానమును బట్టి అప్పుల భారం ఎక్కువైపోతా ఉంది, ఆరోగ్య భారం ఎక్కువైపోతా ఉంది, ఆస్తుల భారం ఎక్కువైపోతా ఉంది, ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. కానీ విశ్వాస జీవితంలో సువార్త భారం, సంఘ భారం అనేటువంటిది విశ్వాస జీవితంలో కనిపించట్లేదు. యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అర్థం చేసుకోవడానికి మీకు ఒక మాట చెప్తాను. ఒకనొక సమయంలో యోర్దాను నది దాటేటువంటి యొక్క సమయంలో మనం చూస్తే దాదాపుగా 30 లక్షల జనము అక్కడ ఉంటా ఉన్నారు. దాదాపుగా ఆయనకున్నటువంటి విధానమును బట్టి మనం చూస్తే ఈయకున్నటువంటి, ఎప్పుడైతే ఈ యొక్క మందసం అనేటువంటిది వారు మోసుకొని వెళ్తా ఉన్నారో, ఈయకున్నటువంటి ఈ యోర్దాను నది దాటి వెళ్లేంత వరకు కూడా ఈయకున్నటువంటి విధానం బట్టి ఎంత భారమైనప్పటికీ కూడా మందసాన్ని వారు దించివేయలేదు. ఎందుకో తెలుసా? వారు ఒకవేళ ఆయనకున్నటువంటి ఆ నదిలో కొట్టుకుని పోతారేమో. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత భారమైనప్పటికీ కూడా, ఎంత బాధ్యత అయినప్పటికీ కూడా వాటిని స్వీకరించాలి. నా ఆత్మీయ తండ్రి నాకు ఏదైనా కూడా ఒక బాధ్యతను అప్పగించేప్పుడు ఆయనకున్నటువంటి పనిని ముగించేంత వరకు కూడా నేను తినేవాడిని కాదు.
ఆ బాధ్యతని సంపూర్ణం చేసేంత వరకు కూడా అన్న అంటాడు మధ్య మధ్యలో, ఇంకా అయిపోలేదా పని,
మాట్లాడిన విధానమును బట్టి, ఆయా పరిస్థితులను బట్టి, దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకుంటూ, ప్రభు ఏదైతే మనతో మాట్లాడుతూ వచ్చాడో ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ, ఆ భారము కలిగి మన తీర్మానం తీసుకుంటూ మనం ముందుకెళ్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ శ్రేష్టమైన సన్నిధి నుంచి మాతో తండ్రి మీరు నడిపించినందుకే మీకు వందనాలు ప్రభువా. దేవా స్తోత్రాలు. ఈ దినాన నీ ప్రియబిడ్డలతో మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ ఉన్న స్థితిలో ఈ మోతకరలు దేనికి సాదృశ్యమో, మందసము దేనికి సాదృశ్యమో మీరు మాట్లాడుతూ వచ్చారు. కొరత నిబంధనలో ఉన్న మేము ఈ భారమును, అనగా మీ సన్నిధిని మోసుకుని వెళ్ళడానికి ఈ రెండు భారాలు కలిగి ముందుకెళ్ళడానికి సహాయం దయచేయండి. దేవా స్తోత్రాలు. అప్పుడప్పుడు ఈ భారం కలిగి ఉండేవారంగా కాక, దినదినము కూడా ప్రతి క్షణము కూడా మీ కొరకు జీవించడానికి ఆ భారం కలిగి ముందుకెళ్ళడానికి సహాయం దయచేయండి ప్రభా. మీ సన్నిధిలో ప్రభా ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. యెహోషువ తీర్మానం తీసుకున్న రీతిగా ప్రభా, దేవా ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా తీర్మానంతో కూడిన భక్తి, తీర్మానంతో కూడినటువంటి జీవితాన్ని కొనసాగించుటకు కృప దయచేయమని అడుగుచున్నా. దేవా స్తోత్రాలు. మరొకసారి మేమందరం కలుసుకొని మీ సన్నిధిలో ప్రభా ఈ వారంలో తండ్రి మీ కొరకు అటు రీతిగా జీవించడానికి, మా బ్రతుకు దినములన్నీ కూడా ఆ రీతిగా జీవించడానికి సహాయం దయచేయమని యేసయ్య ఈ యొక్క దినచర్య అంతటి కూడా మీ చేతులకు సమర్పించుకుంటూ ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించడి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమె. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి అనన్య సన్నిధి సహవాసం, ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, వాక్యమైన ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమె. ప్రైజ్ లార్డ్.